నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న సీఎం చంద్రబాబు, ప్రతిపక్షాలను అనగదొక్కేలా చర్యలు చేపట్టారంటూ ఆగ్రహం. గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా చర్యలు చేపడతాం, రైతులందరికీ రైతు భరోసా అందేలా చూస్తామని స్పష్టం. వ్యర్థాల రీసైక్లింగ్ లో దేశంలోనే 12వ స్థానంలో ఉన్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వ నిబంధనల మేరకు రీసైక్లింగ్ జరుగుతోందని స్పష్టం. సరిపల్లె సిపిఎఫ్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన, అర్ధాంతరంగా ఫ్యాక్టరీని మూసివేసి మమ్మల్ని రోడ్డున పడేశారంటూ ఆవేదన. వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల అన్నతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు. శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని అన్నారు. వైకాపా నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని, అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో ఉంచేవారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్పై 7 కేసులు నమోదు చేశారని, ప్రతిపక్ష నేతలను అణిచివేసేందుకు యత్నించారని అన్నారు. వంగలపొడి అనే ప్రదేశం, పులివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసిర ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. అయ్యన పాత్ర సరే అధ్యక్ష మీ మీద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలి అధ్యక్ష, ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్, మీ సీనియారిటీకైనా గౌరవం ఇచ్చి ఉండాలి. ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు, మీ నడవడిక, అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దేవుని నుమా, రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అశోక్ గజపతి రాజు, రామతీర్థం, వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు, పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేశ పొంగూరు నారాయణ, ఆయనకి ఏ సంబంధం లేదు, ఆ కాలేజీ కూడా సంబంధం లేదు. ఆయనే ఫౌండర్ ఉండొచ్చు, ఇప్పుడు పెట్టాడు. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రింబగుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే అధ్యక్ష ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చి పట్టుకొచ్చారు. దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అది కూడా లేకుండా కారులో పోతామంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు, ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు. ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా అధ్యక్షతని ఏం మనుషులు వీళ్ళు. ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్. రఘురామకృష్ణరాజు ఎవరు ఉంటారు అధ్యక్ష, అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, ఎళ్ళలేడు,
ప్రధానమంత్రి వచ్చినప్పుడు దిశ ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు. బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్తెనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లు వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందో. గత ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో రైతు భరోసాను ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్లాండ్ లో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016 నాటి చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణారావు మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఒక ఖరీఫ్ లో ఉన్నవాడే రైతు కాదు, రబీలో కూడా పండించిన వాడే రైతు. 16 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్ కి రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి 110, 120, 130, 170% వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం. ప్రభుత్వం 2019లో వచ్చింది, ముందు 1 రూపాయి కట్టమన్నారు, తర్వాత అది కూడా కట్టొద్దు, ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టి ఇస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు 2022-23 అధ్యక్ష రబీకి దాదాపుగా 465 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే 90,000 మందికి 105 కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది, అది బాకీ ఉంది. అదేవిధంగా ఖరీఫ్కి 1,287 కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం, కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు. నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల బీమా కింద డబ్బులు వస్తే సకాలంలో రైతుకి అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 1,287 కోట్లు కడితే దాదాపుగా 6.67 లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పాం, వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు, మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి, దీనికి మీరు సబ్ కమిటీ వేస్తున్నా, మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురమ్మని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేశారు అధ్యక్ష. నన్ను, ఫైనాన్స్ మినిస్టర్ని, మన సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు. మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం. ఏదైతే 2016 నుంచి 19 వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామో అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష. రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు, 1 సంవత్సరం 1 పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు, వాళ్ళకి మబ్బి పెడుతున్నారు. రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి. మీరు కడుతున్నారో లేదో తెలియదు, ప్రీమియం చెల్లిస్తున్నారని తెలియదు, పంటలు పోతే 1 పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు. ఇప్పుడే మా రామగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఆ విధానాన్నే తీసుకురావాలని. పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం కలిసి
ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం. ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రీసైక్లింగ్ లో దేశంలోనే రాష్ట్రం 12వ స్థానంలో ఉందన్నారు. వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో 6 కేంద్రాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న వ్యర్థాలకు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీసైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధ్యక్ష శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్న అధ్యక్ష, ఒకటి, ఏ దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3 స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడం అయింది. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం ఉంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర మరియు ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం TSDF కి, అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జరిచేయండి. పల్నాడు జిల్లా నరసరావుపేట SSN కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. NCC ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్ధరాత్రి సమయంలో విచక్షణారహితంగా చితకబాదారు. వద్దని వారించినా కూడా వినకుండా కొడుతూనే ఉన్నారు. పదే పదే ఇలా చేస్తూ ఉండడంతో దెబ్బలు తట్టుకోలేక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది. ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులను విచారిస్తున్నారు. నరసరావుపేట వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి విద్యార్థులను విచారించి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి ఈ ర్యాగింగ్ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటన వైరల్ అయింది. ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.